ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణం విడుదలైంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక అతిథుల సమక్షంలో ఢిల్లీలో నేత్రపర్వంగా కార్యక్రమం జరిగింది. భారతీయ సినీ రాజకీయ రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారని రాష్ట్రపతి కొనియాడారు. విశ్వవిఖ్యాత నటుడు, తెలుగు రాజకీయాల్లో సంచలనం, దివంగత సీఎం నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణ్యం విడుదల కార్యక్రమం ఢిల్లీలో అట్టహాసంగా సాగింది. 100 రూపాయల స్మారక నాణ్యాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కేంద్రంలో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమార్తెలు, కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు, అల్లుళ్లు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సినీ రాజకీయ రంగాల్లో ఆయనతో కలిసి పనిచేసిన సన్నిహితులు దాదాపు 200 మంది హాజరయ్యారు. సినిమా రంగంలో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కృష్ణావతారం అంటేనే ఎన్టీఆర్ గుర్తుకొస్తారని వర్ణించారు. उन्होंने रामायण और महाभारत के प्रमुख पात्र को अपने अभिनय से जीवंत रूप प्रदान किया है. उनके द्वारा अभिनीत प्रभु श्री राम, श्री भगवान श्री कृष्ण के चरित्र इतनी सजीव बन पड़ी थी कि लोग रामाराव जी को पूजने लगे थे. तंड्री तो उन्ना अनुबंधाने गुर्तु चेसुकुन्नारु आयन कूतुरु पुरंधेश्वरी. आई ऑल्सो शुड बी थैंकिंग गॉड on this occasion for having given me an opportunity not once but twice to pay my respects to my late father Shri Nandamuri Tarak Ramarao garu. NTR smaraka nanam Hyderabad lone tayaru chesaru. Idi market lo chalamani kosam kadu, toli vidatalo 12000 smaraka nanalu mudrincharu. 3500 నుంచి 4850 రూపాయల వరకు నాణ్యాల ధర ఉంటుంది. ఆన్లైన్తో పాటు హైదరాబాద్లో 3 చోట్ల నాణ్యాలను విక్రయిస్తున్నామని అధికారులు చెప్పారు. మొత్తానికి భారీగా తరలివచ్చిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కేంద్రం కళకళలాడింది.